రోడ్ సైడ్ హోటల్ పెట్టి కమ్మని రుచులకు కేరాఫ్ అడ్రస్గా మారిన కుమారి ఆంటీని తాజాగా ప్రముఖ నటుడు సోనూ సూద్ మీట్ అయ్యారు. జీతే రహో బెహాన్ అంటూ మనసారా దీవించారు. చేసే వృత్తిలో నిబద్ధత, నిజాయితీ, రుచిలో కమ్మదనం, మాటలో మంచితనం ఉంటే చాలు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అది ఏ వ్యాపారమైనా ఎంతటి పేరు తెస్తుందో తెలిపేందుకు ప్రత్యక్ష తార్కాణం స్ట్రీట్ ఫుడ్ కుమారి. ఆ లక్షణాలే ఆమెను అంత్యతను నిలిపాయి. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరును మార్మోగించాయి. తాజాగా రీల్ లైఫ్లో విలన్గా, రియల్ లైఫ్లో హీరోగా పేరుపడ్డ నటుడు సోనూ సూద్ ఆమెను ప్రత్యక్షంగా కలిశారు. మహిళా సాధికారతకు మారుపేరుగా నిలిచిన ఆ అన్నపూర్ణమ్మను ప్రశంసలతో ముంచెత్తారు. తక్కువ కాస్ట్, సూపర్ ఫుడ్ అంటూ యూట్యూబర్లు వీడియోలు చేయడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు మరింత డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే ట్రాఫిక్ అడ్డంగా ఉందంటూ పోలీసులు కుమారి ఆంటీ మీద కేసు పెట్టారో అప్పట్లో అది పెద్ద చర్చ అయింది. అయితే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఆడబిడ్డకు అండగా నిలవడంతో అటు ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇటు కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. ఆ క్రమంలోనే కుమారి ఆంటీ ఏకంగా ఓ సెలబ్రిటీగా మారిపోయింది. పనిలో పనిగా ఎన్నికల్లో ప్రచారానికి కూడా దిగిపోయింది. కుమారి ఆంటీ ఓ సెలబ్రిటీ అనిపించుకుంది. పాపులర్ ఫిగర్స్ ని అర్జెంటుగా జనం ముందుకు తెచ్చే టీవీ షోలో ఆమెను గెస్ట్ గా కూడా ఆహ్వానించాయి. ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా అవకాశం వచ్చేసిందంటూ పుకార్లు కూడా షికార్లు చేసేసాయి. మొత్తానికి యూట్యూబ్ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు తెలిసిన మనిషి అయిపోయింది కుమారి. ఇక సినిమాల్లో విలన్ పాత్రలతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న సోనూ సూద్ కూడా కుమారి ఆంటీ గురించి ఎప్పుడో విన్నారు. ఇలాంటి సూపర్ మహిళల్ని తన ట్వీట్ల ద్వారా ప్రోత్సహించే ఈ రీల్ అండ్ రియల్ హీరో హైదరాబాద్కు తన ఫతేహ్ సినిమాకు ప్రమోషన్ కోసం వచ్చారు. ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత తాపీగా ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు తన కుమారుడితో చేరుకున్నారు. ఇది అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అని ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. పట్టుబడితే ఓ ఆడబిడ్డ ఎంత సాధించగలదో తెలిపేందుకు కుమారి ఓ రోల్ మోడల్ అంటూ కితాబిచ్చారు. సోనూ సూద్ కుమారి ఆంటీని కలిసిన సందర్భంగా ఇద్దరి మధ్య ఓ కుతూహలం కలిగించే సంభాషణ జరిగింది. She is a self-made lady. We talk about women empowerment, we talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. Kumari aunty ji, kaisa lag raha hai aapko? Acche. Acche? Acche, bahut acche. To aaj ke veg hai, non-veg hai ki dono hai? Pura aadmi hai, pura hai. Veg, non-veg dono hai? Kya aadmi ko bhi bana diya? Thoda thoda. Thoda thoda, hindi bahut acha hai. Koi baat nahi, aapka hindi bahut acha hai. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस. और नॉन वेज? नॉन वेज 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लगे हमारा यार आंटी कुमारी आंटी. अगर आप फ्री बोलोगे तो हर रोज आएगा खाने के लिए. చెల్లెగా మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. మీ నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఆర్డర్ చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థాంక్యూ సో మచ్. కుమారి ఆంటీ గాడ్ బ్లెస్ యు. చూడు చెల్లెమ్మ, భోజనం కాస్ట్ ఎంత అన్న సోను ప్రశ్నకు 80 రూపాయలు అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. నాకేమన్నా డిస్కౌంట్ ఉందా మేడం అంటూ ప్రశ్నించారు సోను. సార్, మీరు మంచోళ్ళు, మీకైతే మీల్స్ 100% డిస్కౌంట్ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం విని సోను ఫుల్ ఖుషి అయిపోయాడు. జీతే రహో బెహాన్ అంటూ మనసారా దీవించారు. అటు తర్వాత కుమారి కుటుంబ సభ్యులతో తన కుమారుడు ధనుష్తో కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేశాడు. ప్రతిభకు పట్టం అంటే ఇదే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.